నుంచి 30 సంవత్సరాల చిరకాల కోరికైనటువంటి 100 పడకల ఆసుపత్రి కావాలని ప్రజలు కోరుకున్నారు అక్కడ. కానీ గడిచిన ప్రభుత్వాలు ఎవరు కూడా, గతంలో మైపాల్రెడ్డి ఆయన నుంచి సంతోష్ రెడ్డి గారు, వారి తర్వాత అనేక మంది నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ ఆర్మూర్ ప్రజల కోరిక అట్లనే ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటిసారి ఆర్మూర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు, అయ్యా మాకు మా చిరకాల వాంఛ, గడిచిన 40 సంవత్సరాల నుంచి ప్రాంత ప్రజలు 100 పడకల ఆసుపత్రి కోరుకుంటున్నారు అనగానే, అడిగిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి 100 పడకల ఆసుపత్రి ఎక్కడైనా ఇచ్చిందంటే అది కేవలం ఆర్మూర్కే అని చెప్పి సందర్భం తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరి దాన్ని 21 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు, 100 పడకల ఆసుపత్రి నిర్మాణమైంది, మన కోవిడ్లో కూడా పూర్తిగా 100 బెడెడ్ కోవిడ్ హాస్పిటల్గా వాడుకున్నాం. కానీ వైద్య విధాన పరిషత్కు నిన్న ఉత్తర్వులు జారీ చేసి పూర్తి స్థాయిలో, అంటే 100 పడకల ఆసుపత్రి అంటే దగ్గర దగ్గర 25 నుంచి 40 మంది డాక్టర్లు ఉంటారు దాంట్లో, అదేవిధంగా పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. జనరల్ ఫిజిషియన్, మత్తు వైద్యుడు, గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్లు, ఎంకల డాక్టర్లు, శస్త్రచికిత్స వైద్యులు దాదాపు 25 నుంచి 40 మంది ఉంటారు. స్టాఫ్ నర్సులు 31 మంది మంజూరయ్యారు. పారామెడికల్ సిబ్బంది 17 మంది. అదేవిధంగా మినిస్టర్లు S7 సహాయ సిబ్బంది 17 మంది. డిజిటల్ ఎక్స్రే, స్కానింగ్, రేడియో, రక్తనిధి కేంద్రం, ప్రత్యేక వసతులు, రోగుల కోసం నింబడున్న వారికి ప్రత్యేక గదుల నిర్మాణం కూడా ఈ వైద్య విధాన పరిషత్, అంటే CSC నుంచి 100 బెడ్ హాస్పిటల్ వైద్య విధాన పరిషత్ మారడం వల్ల అదనంగా వచ్చే ఇవన్నీ, ఇంతమంది డాక్టర్లు రావడం వల్ల నిజంగా నా నియోజకవర్గ ప్రజలు నేను చాలా అదృష్టవంతునని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే పేద పడుగు బలైన వర్గాల స్త్రీలు, గర్భిణీ స్త్రీలు డెలివరీల కోసం ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపుగా ఒక్క డెలివరీకి 50,000 రూపాయలు ఖర్చు చేసేది. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయవల్ల ఇవాళ 40,000కు పైగా ఇప్పటికీ నా నియోజకవర్గంలోని ఆర్మూర్లో గర్భిణీ స్త్రీలు ఉచితంగా డెలివరీ అయ్యారు, పూర్తిగా ఉచితంగా. పుట్టిన బిడ్డ కేసీఆర్ కిట్తో సహా, అంటే ఇటువైపు ఉచితంగా వైద్యం, డెలివరీ ఫ్రీ, గర్భిణీ స్త్రీకి 12,000 రూపాయలు, దాంతోపాటు కేసీఆర్ కిట్టు, తల్లికి చీర, బిడ్డకి చీర, పిల్లగాడుకి జాన్సన్ అండ్ జాన్సన్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన్మడి ఏ సబ్బు పెడతాడో, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిడ్డ ఏ సబ్బు పెడతాడో, పేద బడుగుగా పిల్లలు కూడా జాన్సన్ అండ్ జాన్సన్ సోపన్ వాడేదిగా ఈ కేసీఆర్ కిట్లో. పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాల, ఇంకా కూడా ఏడిస్తే గజ్జెలు గురించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే కేసీఆర్ కిట్టుతో పాటు ఇప్పుడు ప్రధానంగా 21 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. డయాగ్నాస్టిక్ సెంటర్ కూడా తొందరలోనే అక్కడికి రాబోతుంది. అదేవిధంగా జనరేషన్ ప్లాంట్ కూడా ఇప్పుడు వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంది. ప్రధానంగా 40 మంది డాక్టర్లు వస్తే నా ఆర్మూర్ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో, ఎందుకంటే అనేక కోవిడ్ సమయంలో కానీ ఈ సమయంలో కానీ అత్యధిక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గడిచిన 7 సంవత్సరాల్లో 36,772 మందికి సీఎం రిలీఫ్ అని ఇప్పించాను, కొన్ని వేల మందికి LOC ఇప్పించాను. దాంతోపాటు నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో కొన్ని డైరెక్ట్గా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అప్టు 18 లక్షల వరకు ఉచితంగా ఆపరేషన్ చేయిస్తూ ఉన్నాం. గాంధీ ఉస్మానియాలతో పాటు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో కూడా చాలామందికి డిస్కౌంట్ కూడా చేయిస్తూ ఉన్నాం. ఇవన్నిటితో పాటు ప్రధానంగా మండలి ఒక PN పెట్టాం. ఎవరైనా నా నియోజకవర్గంలో ప్రజలు, అది 5,000 కానీ 10,000 కానీ 5 లక్షలు కానీ ఆరోగ్య రకమైన సమస్యలతో బాధపడుతూ దవాఖానలో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వారికి నిధులు ఇప్పించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో, ఆర్మూర్లో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆ బిల్లులు అవన్నీ మాకు సబ్మిట్ చేస్తే తొందరలోనే వారికి మొత్తం కొంతమందికి 60,000 పైన ఇప్పిస్తామను. వాటితో పాటు ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ దాదాపుగా ఆర్మూర్ ప్రాంత ప్రజలకు శుభవార్త అయింది. ఆర్మూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రులు 40 రకాల ఉచిత రోగ నిర్ధారణ పథకాలు. ప్రజలు ఎక్కడ ఏ సమస్యతో, చిన్న జ్వరం వచ్చినా, షుగర్ ఉన్నా, BP ఉన్నా, అన్ని రకాల పరీక్షలు మరి ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. తెలంగాణ చాలామంది నాయకులు అన్న తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే, ఇలా తెలంగాణ వస్తే ఆర్మూర్ ప్రజలకు 100 పడకల ఆసుపత్రి వచ్చింది,
40,000 మందికి ఉచితంగా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం. 40,000 పైచిలకు ఉచితంగా డెలివర్లు అయినాయి 7 సంవత్సరాలు. నిజంగా కూడా వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 30 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ 100 పడకల బిల్డింగ్ 20 కోట్లతో నిర్మాణం అయిపోయి అక్కడ ఉంటే 100 పడకల ఆసుపత్రిలో ఎన్ని సహాయం జరగాలో అంత లెవెల్లో సహాయం చేయడానికి ఒక్కొక్క రోజు 20 ఆపరేషన్లు 30 ఆపరేషన్లు, ప్రతి నెల 450, ఒక నెల 450 డెలివర్లు పూర్తి ఉచితంగా జరిగాయి. అంటే నిజంగా కూడా ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు వరుసపెట్టి నీళ్లు, నిధులు, నియమాలతో పాటు ఇప్పుడు వైద్యం చాలా వరకు 90% మెరుగుపడే దిశలో ఉంది. ఇక చివరిగా విద్య విషయంలో కూడా అతి తొందరలోనే ముఖ్యమంత్రి గారు ఇంకా చాలా మెరుగైన విద్యను ప్రజలకు అందించబోతారు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ, ప్రధానంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్స్, ఇతర చాలా రకాల టెస్ట్లు, కరోనా నివారణ ముందస్తు జాగ్రత్తలకు మించిన మందులు లేవని ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఊర్లో మేము ఈ పాంప్లెట్ వచ్చాం. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, ఎక్స్రే, డయాబెటిక్, థైరాయిడ్ లిపిడ్, లివర్ ఫంక్షన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, డెంగ్యూ, టైఫాయిడ్, ఇట్లాంటి మొదలైన 40 రకాల పరీక్షలు చేయబడు. కాబట్టి ఇక్కడ ఎవరన్నా ఏమన్నా ఈ డయాగ్నోస్టిక్ విషయంలో, పరీక్షల విషయంలో ఇబ్బంది ఉంటే ఆర్మూర్లోని మా పిఏలు, మండలికి ఒక పిఏ ఉన్నారు, వారిని సంప్రదించగలరు. నా నంబర్ కూడా 99496. ఆసుపత్రి పరమైన ఇబ్బంది ఉంటే, అదేవిధంగా ఏ గ్రామంలో ఇక్కడైనా వైద్యపరమైన ఇబ్బందులు ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే నా నియోజకవర్గ ప్రజల దగ్గర ఇప్పటికే నా నంబర్ ఉంది. నా నంబర్ 99496999999. ఈ నంబర్కి చేయగలరు. మరి ఇప్పుడు పూర్తి ఒక నెల రోజుల్లో 40 డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. దాంట్లో ప్రధానంగా జనరల్ ఫిజిషియన్లు, మత్తు వైద్యులు, గైకనాలజిస్టులు, పీడియాటిస్టులు, ఎముకల డాక్టర్, శస్త్రచికిత్స, ఇట్లాంటి 25 నుంచి 40 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలు పూర్తిగా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, ఇంత మంచి సౌకర్యాన్ని కల్పించిన తెలంగాణ గాంధీ, తెలంగాణ దేవుడైనటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరఫున, మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందన తెలియజేస్తూ ముగిస్తాను. ఈ వీడియో చూసి మా నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ఈ యొక్క 100 పడకల ఆసుపత్రిని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఇట్లు మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జై తెలంగాణ, జై కేసీఆర్.